నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకొని పెడుతూ ఉంటారు నాన్న. అండ్ ఈ మధ్య కాలంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, డైరెక్టర్స్ అండ్ దాంతోపాటు బిజినెస్ పీపుల్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు మీ దగ్గర. సక్సెస్ కూడా అదేవిధంగా చూస్తున్నారు. సినిమా టైటిల్స్ కూడా మార్చిన వాళ్ళు ఉన్నారు, నేనే చూశాను. అదే బ్లాక్ బాస్టర్ హిట్ అని ఉన్నాయి అందులో. గ్రేట్ అండి. అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు దాని మీద చెప్పిన వీడియోలో ఆ కంటెంట్ దీనికి యాప్ట్గా ఉంది, మాకు ఈ విధంగా ఉంది, నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నామని నాకే చాలామంది పెడుతున్నారు అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి. సో హ్యాపీ. సి అనే లెటర్ గురించి చాలామంది అడిగారండి. అంటే ఆ లెటర్ ఏ విధంగా ఉంటుంది అండ్ అక్కడ ఏ కాంబినేషన్లో ఉంటే బాగుంటుంది అండ్ దాంతోపాటు నేమ్ కరెక్షన్ కూడా దానికి తగ్గట్టు ఏ విధంగా చేయించుకోవాలి. ఒకే సి లెటర్ కొంతమంది కే కింద వాడతారు, అంటే కా కింద సీనే వాడతారు, దీన్ని కూడా ఇదిగానే వాడతారు అనమాట. అండ్ సి అనేది చిరంజీవి గారి పేరు ఉందనుకోండి, సో దాంతో స్టార్ట్ అని అందరికీ ఆ విధంగా ఉండాలని ఉండదు. అకార్డింగ్ టు న్యూమరాలజీ కొన్ని కరెక్షన్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి కాబట్టి, అంటే మీకు ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ కాబట్టి అండ్ మీ ఫ్యామిలీకి లక్షల్లో ఉన్నారు వాళ్ళ నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు. సి అనే లెటర్ గురించి మాట్లాడుకుందాం అండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా చాలా సీక్రెట్ లెటర్ నాన్న, ఏ లెటర్ విత్ మల్టిపుల్ టాలెంట్స్. ఈ సి లెటర్ ఎవరైతే పెట్టుకుంటారో, అంటే అది కూడా డిసిషన్నే ఈ లెటర్తో పేరు ఉండాలనేది. సో మీరు చెప్పారు, నాకు చాలామంది అడిగే క్వశ్చన్ అదే. చిరంజీవి గారు చాలా బాగున్నారు కదా, మా అబ్బాయికి ఆ పేరు పెట్టేయండి, అంటే ఆంజనేయ స్వామి పేరు మా ఫేవరెట్ హీరో పేరు వచ్చేస్తుంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 22 ఆగస్ట్కి సరిపోయింది. అసలు పేరు శేషం వరప్రసాద్లో ఆ ఎనర్జీ లేదు. చిరంజీవి పేరులో 11 లెటర్స్ 59 నంబర్, చంద్రబాబు పేరులో 11 లెటర్స్ 32 నంబర్, అంటే 2-5 కాంబినేషన్. 11 అంటే 2 చంద్రుడు, 5 అంటే మెర్క్యూరీ. ఇవి పబ్లిసిటీ, నేమ్, ఫేమ్, పాపులారిటీ విత్ లాట్ ఆఫ్ మనీ. చంద్రశేఖరరావు గారి పేరులో కూడా 5 నంబర్ ఉంది. ఆయన 17 ఫిబ్రవరి పుట్టారు ఆయన. సో వీళ్ళందరి పేర్లు తీసుకుంటే 5 కామన్. చంద్రశేఖరరావు గారు కానీ కేసీఆర్లో 23 ఉంది, మళ్ళీ చంద్రబాబు గారి పేరులో 32 ఉంది, చిరంజీవి గారి పేరులో 59 ఉంది. ఈ లెటర్ సి అనేది చాలా పవర్ఫుల్. సి ఇలా ఉంటుంది, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తూనే ఉంటుంది, పై నుంచి కింద వరకు. ఇట్స్ ఎ నేమ్ విత్ పాజిటివ్ వైబ్, లెటర్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్, కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్స్. సి లెటర్ని సరిగ్గా పేరు పెట్టుకోకుండా సగం పేర్లు వాడిన వాళ్ళు నెగిటివ్ వైబ్రేషన్కి వెళ్ళిపోతారు. సో నేను ఫస్ట్ పాజిటివ్ మాట్లాడతాను. ఓకే. ఎందుకంటే లెటర్ సిలో చాలా శక్తి ఉంది. వీళ్ళు మనము ఒక 1 వీక్ ముందుకో లేదా ఒక 1 మంత్ ముందుకో ఆలోచిస్తే, నెక్స్ట్ మంత్ ఎట్లా, జూలై ఎట్లా లేదా ఆగస్ట్ ఎట్లా ఆలోచిస్తే, వీళ్ళు 10 ఇయర్స్ 20 ఇయర్స్ ముందే ఫ్యూచర్ ప్లానింగ్ ఉండేవాళ్ళు లెటర్ సి వాళ్ళు. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ నేను ఎమ్మెల్యేగా ఉంటాను లేదా మంత్రిగా ఉంటాను లేదా ముఖ్యమంత్రిగా ఉంటాను వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. సో మనం కానీ వాళ్ళ ఫ్రెండ్స్గా ఉంటే మనం నవ్వుకుంటుంటాం, వీళ్ళు ఏంది ఇలా మాట్లాడతారు. ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, ఒక 30 ఇయర్స్ ముందే ఆయన ఊహించారు ఆయన 1 హీరో అవుతారు, 1 డాన్సర్ అవుతారు. ఎందుకంటే మన సొంతంగా మనం నమ్మకం లేనిదే మనం బయట రాలేం. అవును, మనకే మనం నమ్మకం లేకపోతే నువ్వేంట్రా హీరో అంటారు ఎవరన్నా సరే. సి లెటర్ వాళ్ళకే నేను 1 హీరోని, నేను కాబోతున్నాను, 4 డాన్సులు ఎవరు వేయలేరు, 4 ఎవరు మాట్లాడలేరు. చిన్నపిల్లలు కూడా ఆ లెటర్ సీకి అట్రాక్ట్ అయిపోతారు. సో సి లెటర్ వాళ్ళు ఏమంటే వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. ఒక్కొక్కసారి చాలా మొండేమో అనిపిస్తుంది, బట్ ఆ మొండే వాళ్ళకి విజయాలు ఇచ్చేది ఆ లెటర్, ఆ మొండితనమే. సో పట్టుబడితే చూస్తే అదే కదా సార్ నాన్న, వాళ్ళు 17 పుట్టారు లెటర్ సి. 17 పుట్టిన అందరూ మొండోళ్ళే. ఈ లెటర్ సి రావడం వల్ల డబుల్ టైం మొండి అయిపోతారు. అంటే వదిలేద్దాము ఇది చాలు అనుకోరు వాళ్ళు, టార్గెట్ని రీచ్ అయ్యి కొత్త టార్గెట్ పెట్టుకుంటారు. సో 17 పుట్టిన ఎంజీఆర్ సినిమాల్లో చాలనుకున్నాడా? ఎంజీఆర్ కూడా మళ్ళా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయినాడు ఆయన. ఆయన 17 జనవరి 41 నంబర్ 5, కేసీఆర్ గారు 17 ఫిబ్రవరి 23 నంబర్ 5, సిఎన్ఆర్ఐ 50 నంబర్ 5, ఆయన 17 మార్చ్ ఆయన. తర్వాత 17 సెప్టెంబర్ ప్రజెంట్ మన నరేంద్ర మోడీ గారు, ఆయన పేరులో 41 5, 5 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్. ఈ పేరులో ఉన్న శక్తి 5 అనేది పంచభూతాల దీవెన. ఈ పేరు చూసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇంకా ఇవ్వాలా ఇంకా ఇవ్వాలనుకుంటుంటాడు దేవుడు కూడా. సో ఇది కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మన పేరుని కరెక్ట్ వైబ్రేషన్లో పెడితే మనం నేచర్ కనెక్ట్ అయిపోయాం. సో ప్రతి పిలుపుకు మనకేం కావాలి, ఆకిలా
ఎవరు వచ్చి పెడతారు అన్న, మీకోసం క్యారీ తెచ్చానన్న అంటాడు. అడవిలో ఉన్నా ఏం కావాలో దొరుకుతాయి. సో ఆపదలు కార్ పంచర్ అడవిలో ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు. ఆ ఫైవ్ అనేది గాడ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. సో ఈ సి లెటర్ వాళ్ళకి చాలా డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఊరికే పెద్దవాళ్ళు అయిపోలేదు వీళ్ళు. అవును, దేవుడు బాగా దీవిస్తాడు. వీళ్ళు కష్టపడతారు, కష్టపడడానికి వీళ్ళు ఎక్కడ జంకరు, వెనకడు ఎయ్యరు. దే ఆర్ పీపుల్ విత్ మల్టిపుల్ టాలెంట్. నేను ఇక్కడ కూర్చొని ఒకటి ఆలోచించానుకోండి, వీళ్ళు సీలే వాళ్ళు 4-5 ఆలోచిస్తుంటారు. సో ఒకే క్షణంలో 5 రకాల ఆలోచనలు మెదిలి 5ని కూడా సక్సెస్ చేసుకోగలరు వాళ్ళు. బా, సో సినిమాల్లో ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ అన్నీ కూడా సక్సెస్ అయితే వెళ్ళి తెలియదు మనకు. దిల్ బి డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. బాహుబలిలో 3 బాణాలు వేస్తాడు ప్రభాస్, ఈ లెటర్ సి వాళ్ళు 5 బాణాలు వేస్తుంటారు. 5 కూడా మళ్ళీ పంచభూతాలు దేవునిలే. సో మల్టీ టాలెంటెడ్ అండ్ వీళ్ళు ప్లస్ ఏమంటే ఇతరుల సలహాలు బాగా వింటారు. ఇప్పుడు నువ్వేం నాకు చెప్పేది అనుకోరు వీళ్ళు. ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఎవరన్నా వెల్ విషస్ సలహాలు ఇస్తే ఖచ్చితంగా వింటారు. ఈ వినడం వల్ల వీళ్ళు 90% సక్సెస్ ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ వీళ్ళు 100% చేసుకుంటారు. దాంట్లో ఏదైనా లోపల పక్కన పెట్టి ఎవరన్నా వీళ్ళు తెలిసిన వాళ్ళు ఆపదలో ఉంటే ఖచ్చితంగా సాయానికి ముందెళ్తారు. వెనకడు ఎయిరు వీళ్ళు సీ లెటర్ వాళ్ళు. సో అన్న పలానాడు బాగాలేడు, ఒకప్పుడు నీకు బాగా క్లోజ్ అంటే ఫస్ట్ వెళ్ళేవాడు ముందుకెళ్ళేవాడు సీ లెటర్ వాడే. మాట మీద వీళ్ళు 90% నిలబడతారు, 80-90%. సో ఒక మాట ఇచ్చారు నాగరాజు గారు, మీకు ఇది చేస్తానని. ఒక 2-3 ఏళ్ళు లేట్ అయినా కూడా వచ్చి నీకు 60 మాట ఇచ్చాను, ఇది ఇవరకు అయ్యింది. సో ద పీపుల్ హూ కెన్ స్టాండ్ ఆన్ దేర్ వర్డ్, ఒక మాట మీద నిలబడేవాళ్ళు, నిజాయితీ ఉండేవాళ్ళు, దయాగుణం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి సక్సెస్ అనేది 100% సక్సెస్ ఉంటుంది. ఇదంతా పాజిటివ్ సి. వీళ్ళకి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో. ఓకే, సో వీళ్ళు క్యాంపెయిన్ పోవాలన్నా సినిమా ఫీల్డ్ అయితే చెప్పక్కర్లే. చంద్రమోహన్ గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, హీరో బ్రదర్గా, ఫాదర్గా, కామెడియన్గా. బాల కడుపు ఇప్పుడు కూడా లౌక్యం సినిమా ఎన్నిసార్లు పెట్టినా చంద్రమోహన్ సింగ్ అప్పుడంతా నవ్వు వస్తూనే ఉంటుంది చాలా సినిమాలు. సో ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. స్టోన్స్ ఏది ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మీ దగ్గర నుంచి ఆ స్టోన్స్ పెట్టుకొని 108 డేస్లో పూజలో పెట్టి చేసి మరీ ఇస్తారు. అవును, కొంతమంది బయట వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఒక నేమ్ కరెక్షన్ అనే కాకుండా బెస్ట్ స్టోన్ కోసం అని చెప్పేసి చూస్తుంటారు. అకార్డింగ్ టు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు ఈ స్టోన్స్ పెట్టుకుంటే కొద్దిగా ఆ రేస్ కానివ్వండి, బయట తిరిగేటప్పుడు రేస్ పడిన తర్వాత కొంత ఇదవుతుంది, బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు, నా కరెక్షన్ తీసుకోలేదన్నా మాకు ఏదైనా స్టోన్ సజెస్ట్ చేస్తారా అని. ఇక్కడ ఏమంటే ఈ లెటర్ సి అనేది జూపిటర్ ప్రభావం అన్నమాట. ఈ జూపిటర్ ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, పట్టుదల ఉంటాయి. సో 3 అన్నమాట వీళ్ళు. వీళ్ళకి అమితిష్ట్ అనే స్టోన్ చాలా బాగా, దీన్ని తెల్లో సుగంధి నీలం అంటారు. ఒకవేళ మనకు హెల్త్ బాగాలేదు, ఈ స్టోన్ వేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వితిన్ 15-20 డేస్ సాల్వ్ అయిపోతాయి మనం. విపరీతం హెడ్ఏక్ ఉంది, ఈ స్టోన్ తలని పెట్టుకుంటే తీసేస్తుంది. ఎందుకంటే కిరణాలు పడినప్పుడు బాడీలోకి వెళ్ళి హార్ట్కి మైండ్కి సిగ్నల్స్, అంటే నీరసంగా ఉంది, బాగాలే, పనుకుందాం, వర్క్ చేయలేదు అని ఫీలింగ్ ఉంటుంది. ఈ అమితిష్ చేసిన వెంటనే వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది. నేను చాలా బాగున్నాను, నేను పర్సనల్గా కనీసం 1 లక్ష మెంబర్స్ మీద అమితిష్ని బా టెస్ట్ చేశాము. అంటే స్టార్టింగ్ అంతా రీసెర్చ్ లే కదా. సో నాన్నగారు బిహెచ్లో జాబ్ చేయడము, 89లో జాబ్ రిజైన్ చేయడం, 94 వరకు రీసెర్చ్లోనే ఉన్నాం కంప్లీట్గా. సో ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ ఫర్ గుడ్ హెల్త్. ఫస్ట్ హెల్త్ ఇస్తుంది అమితిష్. సెకండ్, ఆ మనిషిని చాలా కంట్రోల్లో ఉంటుంది, అంటే కోపం రానియకుందా, బ్యాలెన్స్గా ఉంటారు. విపరీతమైన ఆదాయం ఉంటుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది అనమాట. సో ఇట్స్ అ వండర్ఫుల్ స్టోన్, ఇంగ్లీష్లో మనం అమితిష్ట్ అంటాము. 108 రోజులు మన తిరుపతి కాలేజ్ దగ్గర ఇట్లా శివుడు ఇటు వెంకటేశ్వర మధ్యలో ఆ స్టోన్స్ని పెట్టి 108 రోజులు పూజలో పెట్టడము. సో మనం ఏం చేస్తామంటే క్లయింట్స్కి ఆ స్టోన్ పంపించిన తర్వాత ఆ స్టోన్ మనం మళ్ళీ ముట్టుకున్నాం కాబట్టి శుద్ధి చేసుకోమంటాం పాలల్లో, నీళ్ళల్లో. సో అమితి మూన్ స్టోన్ అనుకోండి, 11 సార్లు వాటర్లో ఒకసారి, పాలల్లో ఒకసారి, వాటర్లో ఒకసారి పాలట్టే 11 సార్లు క్లీన్ చేసుకొని పెద్దవాళ్ళ దగ్గర లేదా గుళ్ళోకి వెళ్ళి మనము దేవుడి దగ్గర ఒకసారి పెట్టి వేసేసుకుంటే సర్వశక్తులు వస్తాయి వీటికి. సో అమితిష్ట్ అనుకోండి, 12 టైమ్స్ ఇన్ మిల్క్ అండ్ 12 టైమ్స్ ఇన్ వాటర్. ఎంత ఎనర్జీ ఉంటుందంటే, సో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హాస్పిటల్స్ ముందంతా హౌస్ఫుల్ బోర్డ్స్ నడుస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఈ స్టోన్ వేసుకోవడం వల్ల 99% హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళకి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. నేమ్ కరెక్షన్ అనే కాకుండా స్టోన్ ఎవరైనా అడిగితే ఇస్తారా? అంటే యాక్చువల్గా చూస్తాం అన్ని క్లియర్గా, వాళ్ళకి ఈ స్టోన్ పడుతుందన్నప్పుడు
వాళ్ళకి చెప్తాను వేసుకోండి అనేసి. నిన్న మన కూడా ఒకరు అడిగారు, ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయన్నా, కోపం ఎక్కువ ఉందన్నా అంటే వాళ్ళకి మూన్ స్టోన్ సజెస్ట్ చేశాను. సో వాళ్ళు వెంటనే మన ఆఫీస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. అంటే ఏమంటే, మూన్ స్టోను మనిషిని చాలా ఓపిక చేస్తుంది అన్నమాట. చాలా దగ్గర మనం వర్క్ చాలా ఓపిక చేయాలి, బాస్ కోపంగా మనం తిరుగుకోవడానికి ఉండదు. సో ఈ మూన్ స్టోన్ వల్ల ఓపిక వస్తుంది, పక్కనోడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, పక్కనున్నవాడు కూడా జాలి దయ ప్రేమ చూపిస్తాడు. బాస్ ప్రేమ దయలేదు, ఎవడు పైకి రాలేడు ఈ కాలం, బాస్ కూడా మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సో ఈ స్టోన్ అందరి దగ్గర మనల్ని మంచిగా పెట్టుకుంటుంది అన్నమాట. ఈ అమితిస్ట్ ఏం చేస్తుందంటే, ఈ చాలామంది అంటే పేరు మార్చుకున్నాం కదా స్టోన్ ఎందుకు. సో మనం ఇప్పుడు ఒకరికి 40 ఇయర్స్ వయసు ఉంది, కరెక్షన్ ఇచ్చాము, చెడు ఆగిపోతుంది. మెయిన్ డోర్ మనం బోర్డు పెడతాం, పంచభూతాలు ఆపుతాయి. ఈ 40 ఏళ్ళుగా మన బాడీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాల్సింది లక్కీ స్టోనే. సో ఈ కిరణాలు పడినప్పుడు బ్లడ్లో ఉన్న నెగిటివ్ని బ్లడ్లోకి టచ్ అయ్యి ఇవి పాజిటివ్గా మారుస్తాయి. ఓకే. సో మనిషి థింకింగే, నువ్వు చేయలేను పనుకొని ఉంటాను, డిప్రెషన్లో ఉండేవాళ్ళు కూడా ఈ డిప్రెషన్ కట్ చేసేస్తుంది స్టోన్. సో ఈ లిటరసీ వాళ్ళకి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే పింక్, పర్పుల్, వైలెట్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి. నంబర్స్ అయితే నంబర్ 3 లక్కీ నంబర్. వీళ్ళు దేవతలకి ఇష్టమైన నంబర్ జూపిటర్, బృహస్పతి, గురు ఆఫ్ దేవతా. సో దేవుళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ అవసరాన్ని కాపాడుతుంటాడు, ఇది పాజిటివ్. నెగిటివ్ వాళ్ళు కొంచెం సెల్ఫిష్గా ఉంటారు. నెగిటివ్ సి అంటే వాళ్ళ పేరు సరిగ్గా పెట్టుండం మనము. సో కోపం ఎక్కువ ఉంటుంది, ఏ పని చేసినా అడ్డంగులు వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ పేర్లో కరెక్షన్ చేసుకోవడం ద్వారా నేను చెప్పిన ఫస్ట్లో చెప్పిన పాజిటివ్ లాగా అవన్నీ తీసుకోగలరు. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం చూస్తూ ఉంటారండి, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో. అవును. దేనికైనా సరే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు, అంటే అపాయింట్మెంట్ తీసుకోండి, అది వాళ్ళ దగ్గర నేను రిఫరెన్స్ అయితే ఇస్తాను, ఆయన ఒక 1 వీక్ లేదంటే 4 డేస్ అట్లా టైం తీసుకుంటారు ప్రతి పేరుకి, అంత కేర్ తీసుకొని ఇస్తారు. అవునన్న. నేనైతే రిఫరెన్స్ ఇస్తాను, కానీ మీరు కుదిరితే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ టీంతో మాట్లాడి వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఎలా సరే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చిన్నపిల్లలకి below 5 ఇయర్స్ నేను పేరు పెట్టడము, వాయిస్ ఇవ్వడం వద్దు. సో below 5 ఇయర్స్ స్క్రీన్ మీద ఉన్న ఈ 7 నంబర్స్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రతి పేరుని క్షుణ్ణంగా, చిన్నపిల్లల పేరు పెట్టి 100 జాగ్రత్తలు, 100 ప్రిన్సిపల్స్, 100 స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక నిన్న మొన్న చాలామంది పేర్లు పెట్టారు నాకు, మేలో పుట్టారు, జూన్ 1st వీక్లో. ఇంత చిన్నపిల్లలకి మీరు రాంగ్ పేర్లు పెట్టి నేను గురించి, ఆ పేర్ల గురించి 13 డెత్ నంబర్ ఉంది, 16 యాక్సిడెంట్ నంబర్ చెప్పడం నాకు మనసుకు రావట్లేదు. కాబట్టి below 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో మీరు ఏ నంబర్ కాల్ చేసినా కూడా నా స్టాఫ్ మీకు చక్కగా మాట్లాడి అపాయింట్మెంట్ ప్రొసీజర్ చెప్తారు. సో కొంచెం పెద్దవాళ్ళకి మా పేరు బాగుందా లేదా, కొంతమంది కొంచెం పీరియడ్ బాగుంటుంది, కొంతమంది బాగుండదు, కొంతమంది ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి, కొంతమంది హెల్త్ బాగుండదు, కొంతమంది పెళ్ళైన కొట్లాట్లు వస్తుంటాయి. సో అసలు మ్యాచ్ బాగుందా లేదా, ఇవన్నీ కూడా మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ ఇలా ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఆన్ ఫోన్ చెప్పరు. నేనేమంటే, ఐ వాంట్ టు టెల్ వెదర్ యువర్ నేమ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. బాగున్నవాళ్ళకి మీరు లక్కీయెస్ట్ పీపుల్ని వాయిస్ పెడుతున్నాను, బాగాలేని వాళ్ళకి ఒక నంబర్ అటాచ్ చేసి ఈ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి. తొందరగా పేర్లో కరెక్షన్ చెప్పి, మీరు ఐ విల్ నాట్ చేంజ్ యువర్ నేమ్, మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను అంతే. ఎందుకంటే పేరే మంత్రం, మంత్రం దైవబలాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని, ఆయుష్ని ఇస్తుంది. సో బాగలేని వాళ్ళకి మాత్రం అపాయింట్ తీసుకోమని చెప్తాను, బాగున్న వాళ్ళకి మీ పేరు చాలా బాగుంది, యువర్ లక్కీ పర్సన్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలామంది ఇప్పుడు నిన్న మొన్న యుఎస్ నుంచి ఒక more than 14-15 అంటే హైలీ ఇంటెలిజెంట్ అమ్మాయిలు, అంటే వర్కింగ్ అంతా నేను వాయిస్ చెప్పిన తర్వాత వాళ్ళు జస్ట్ వాళ్ళు అన్బిలీవబుల్ సార్, నేను అసలు నమ్మలేకపోతే, మా అమ్మ చాలాసార్లు చెప్పింది ఇలా సుమన్ టీవీలో కిరణ్ నెహ్రూ గారు ప్రోగ్రామ్ చూడమని, నేను ఇంత పెద్ద జాబ్ చేస్తాను నమ్మలేదు, మీరు చెప్పిన ప్రతి మాట సత్యం, సో మీరు చెప్పిన నెంబర్కి నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను చెప్పడం జరిగింది. ఇది ప్యూర్ సైన్స్ నాన్న ఇది, ఎందుకంటే నేను MBBS చేసి నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ 20 ఇయర్స్ శిష్యకం చేసి డాక్టర్గా ఉండి, మా వైఫ్ ఇస్ డాక్టర్, మా వదిన డాక్టర్, మా ఇంట్లో ఆల్మోస్ట్ 70% డాక్టర్స్ ఉన్నా, ఈ సబ్జెక్ట్ పవర్ అది. సో దీన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళ లైఫ్ అంతా బాగుంటారు. సో మీ పేరు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను 2 WhatsApp నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు క్లియర్గా పంపిస్తే 24 అవర్స్ లోపల ఆ పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి ఒక నంబర్ అటాచ్ చేస్తాను, ఆ నంబర్లో నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, చక్కటి సలహాలు ఇస్తాను. సో నంబర్స్ రాసుకోండి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్
9121685513 9121685513 ఇది నా పర్సనల్ నెంబర్. దీనికి ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల మీ పిల్లలందరూ క్లియర్గా మీకు రిప్లై రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, అది బిజినెస్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ వైస్ కానివ్వండి, లేదా మీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించినటువంటి అంటే పేర్స్ ఉంటారు కదా వాటికి సంబంధించింది, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ త్రూ కూడా మీరు నేమ్ కరెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.